అందరికీ నమస్కారం. ఇక్కడ ఆడియన్స్ లేరు, గెస్ట్లు లేరు. ఈ సినిమా మీది, మాకంటే మీ సినిమా నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ ఆల్ ఏ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ సభ్యులందరూ ఉన్నారు. ఈ గరుడవేగా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెస్ని మీట్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా యూనిట్ని, ఐ మీన్ మా యూనిట్లో కీ పోస్ట్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరిని స్టేజ్ మీదకి పిలిచేస్తున్నాను. అందరూ ఒకేసారి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒకరొక్కరిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దిస్ ఈజ్ ఫర్ ద మీడియా టు నో హూ ఆల్ వర్క్డ్ ఫర్ గరుడవేగా. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ని కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు. ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ కోటేశ్వరరాజు గారు, ప్రొడ్యూసర్ గారు, ఆయన వైఫ్ హేమ గారు కూడా వచ్చారు. వాళ్ళిద్దరిని కూడా మీకు పరిచయం చేస్తాను. అలాగే ఈ మూవీకి బిహైండ్ బ్యాక్ బోన్ మా ఫాదర్ ఇన్లా రాజశేఖర్ గారి ఫాదర్ వరదరాజన్ గారు. ఆయనని ఫస్ట్ స్టేజ్ మీదకి రమ్మంటూ అందరినీ ఫాలో చేయమంటున్నాను. అలాగే అనుకోకుండా ఆత్మీయులు, ఇండస్ట్రీకి మొత్తం అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిన కింద కోరుకుంటూ, ప్లీజ్ ఆల్ ఆఫ్ యు ఆల్ కమ్ ఆన్ టు ద డైస్. ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు గారికి, వారి మిసెస్ మేడం గారికి, హేమ గారికి, అలాగే వరదరాజన్ గారికి నమస్కారం. చాలామంది హీరోలు అవుతూ ఉంటారు, అంటే ఇది విమర్శించిన కాదు కానీ చాలామంది సినిమాల్లో చాలా సినిమాలు యాక్ట్ చేస్తారు, హీరోలుగా చలామణి అయిపోతూ ఉంటారు. కానీ ఒక ఆర్టిస్టు హీరోగా చలామణి అవ్వటం అనేది ఒక రాజశేఖర్కే చెల్లిందన్న ఉద్దేశం. రాజశేఖర్ గారు చాలా మంచి ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, వెరీ పవర్ఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే అతని సినిమాలు, ఆయన సినిమాలు నేను చాలా చూశాను. చాలా అంటే బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఒక 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటూ విలన్గా వచ్చి హీరోగా ఎదిగిన ఒక మంచి ఆర్టిస్టు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజశేఖర్. ఆయన సినిమా పేరైతే నాకు గుర్తులేదు కానీ చేతులు కాళ్ళన్నీ గొలుసులతో కట్టేసి ఉంటాయి, శేషు, అబ్బాబా అద్భుతం. అలాగే మంచి పవర్ఫుల్ ఆర్టిస్ట్గా ఇక పోలీస్, దానికి మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ పోలీసు క్యారెక్టర్లో ఆయన చేసే విధానం, అంటే డైమెన్షన్స్ చూస్తే వేరియేషన్స్ చేయగలటువంటి నటుడు రాజశేఖర్ గారు. అందరికీ కూడా ఎత్తు పొలాలు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు మనం పొలం నుంచి మళ్ళీ ఎత్తుకెళ్తున్నాం, అందులో డౌట్ లేదు. ఈ గరుడ వేగతో వేగంగా మళ్ళీ అద్భుతమైనటువంటి మంచి స్టేజ్కి మన హీరో ఆర్టిస్ట్ రాజశేఖర్ వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మనసున్న మనిషికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముకుంటూ ఈ నిర్మాతలకి నేను కోరుకుంటున్నాను. మీరు చక్కటి సినిమా తీశారు, మీకు ఆనందాన్ని, డబ్బుని కూడా ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. నాకు చాలా సంతోషం. ఇన్ని రోజులు నేను కలవకుండా ఎలా ఉన్నానో నాకే అర్థం అవ్వట్లేదు, కానీ ఉన్నాను. ఎందుకోసం అంటే ఇందుకోసమే. ఫుల్గా గరుడవేగాలే ఆ ఫిలింలో ఫుల్లీ ఆక్యుపై. సో ఇంకా వేరే ఆలోచన ఏమీ లేకుండా ఇన్ని రోజులు ఉన్నాను. నాకు చాలా కష్టంగా ఉండింది, బికాజ్ ఐ లవ్ మీటింగ్ ద ప్రెస్. ఎందుకంటే వాళ్ళతో అన్నీ మనసులో ఉన్న తర్వాత మాట్లాడుకోవడం అది ఒక ఆనందం. అంటే ఇప్పుడు మొన్న ఈ టీజర్ రిలీజ్కి ఫస్ట్ ప్రెస్ని కలిసేప్పుడు ఏమి మాట్లాడాలి,
మనం ఈ గరుడ మేఘ ఇన్ని రోజులు ఈ సినిమా చేసామా, దాని గురించి అది చెప్పాలి, ఇది చెప్పాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి అని చాలా మనసులో ఉండింది. ఎలా చెప్పాలి, ఏ పాయింట్ తీసుకురావాలి అన్న ఒక కన్ఫ్యూషన్. అలాంటప్పుడు నేను మొన్న ఈ టీజర్ చూశాను. చూసిన తర్వాత నా పిల్లలు వెళ్ళి మా టీజర్ చూశారు. పిల్లలతో పాటు పిల్లల ఫ్రెండ్ ఒక అబ్బాయి టీజర్ చూశాడు. చూసేసి అతను ఒకటే ఓ మాట అన్నాడంట, మీ డాడీకి వెళ్ళి చెప్పండి ఈ టీజర్కో లేదు ఈ సినిమా గురించో ఏమీ మాట్లాడద్దు అని చెప్పండి, ఎందుకంటే మీ డాడీ ఏం మాట్లాడాలో అదన్నీ టీజర్ కానీ సినిమా కానీ మాట్లాడుతుంది, సారీ సినిమా కాదు ఈ టీజర్ మాట్లాడుతుంది, అందువల్ల మీ డాడీని ఏం మాట్లాడద్దు అని చెప్పండి అని అబ్బాయి చెప్పాడంట. అది విన్న తర్వాత నాకు కూడా కరెక్టే అబ్బాయి చెప్పింది, మన దీని గురించి ఏమి ఈ మా ఎందుకంటే ఎప్పుడు మా మేమేమంటాము మా సినిమా సూపర్గా ఉంటాయి, మా సినిమా అలా చేసాం ఇలా చేసాం అది ఇది అని చెప్తుంటాం, కానీ అదంతా చెప్పబోయలేదు. ఒకటే ఒకటి, నేను చాలా ఫెయిలియర్స్ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్లో చాలామంది విలన్గా చేస్తాను, అలా చేస్తాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను చెయ్యండి అని చాలామంది చెప్పినప్పుడు, సరే ఎందుకు నన్ను త్వరగా విలన్గా చేయడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడానికి పంపిస్తున్నారు, సరే అదేనో ఏమో మన వయసు అయిపోయింది కదా అని అనుకుని, సరే ఓకే అని ఓకే అని నేను చెప్పిన తర్వాత చాలామంది వచ్చారు విలన్గా సబ్జెక్ట్ చెప్పడం, తర్వాత ఇంకా చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఇది. కానీ నిజంగా బాగుండింటే ఆ విషయం ఉండింటే నేను విలన్గా తప్పకుండా చేసేవాడిని. కానీ నాకు వాళ్ళు చెప్పింది ఒక 30-40 సబ్జెక్ట్స్ విన్నాను, కానీ నాకు ఏది బాగుండేట్టే అనిపించలేదు, అందుకోసం నేను చేయలేదు. అలాంటి ఒక సమయంలో నాకు ప్రవీణ్ సత్తారు గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, రాజశేఖర్ గారు నాకు మగాడు సినిమా అంటే చాలా ఇష్టం, ఆ సినిమా లాంటి ఒక సబ్జెక్ట్ మీకోసం నేను చేసి పెట్టి ఉన్నా, అది మీకు చెప్తాను, ఇష్టమైతే మనం చేద్దాం అన్నట్టు ఆయన వచ్చి చెప్పారు. సబ్జెక్ట్ చెప్పారు, వినగానే నేను 15 ఏళ్ళ క్రితం నా ప్రొడ్యూసర్స్ నా బాగా పీక్లో ఒక వందనములు సార్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు బహుశా ప్రొడ్యూసర్ అంటే అన్నీ హంగామంగా తీసుకొని కార్లో పోయేసి ప్రొడ్యూసర్ కనపడకుండానే బయట ఏది స్టార్ హోటల్లో తిరిగేసి అట్లుంటేనే ఈ ఇండస్ట్రీలో ఆయన ప్రొడ్యూసరు అనేటటువంటి ఒక బంధం ముందే వస్తుంది. దాని అంతటికి మేము విరుద్ధం, మేము ఎక్కడున్నా మేమెవరో తెలియదు, ఎవరినా వచ్చి మాట్లాడేంతవరకు. కానీ వర్క్ అనేటటువంటిది ఏం చేయాలో తెలిసేటటువంటి దానికి ముందుగానే మేము ఇంతకుముందు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాం. దాంట్లో వీ కమ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. ఇది ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ వాటన్నిటిని కూడా సినిమాలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేమో అని వచ్చి ఇంప్లిమెంట్ చేసి చూపించినటువంటి వాళ్ళం. సో వాటిల్లో బడ్జెట్ ఎంత పోతా ఉంది అనేటటువంటిది మాకు తెలియాలి, ఎందుకు పోతా ఉంది తెలియాలి. వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళే కొద్దీ ఇబ్బంది లేదు అనుకునేటటువంటి వెళ్ళాము. ఫస్ట్ టైము ఒక ఫిల్ము చేయాలి రాజశేఖర్ సార్తో అనుకునేటప్పుడు, మేము చదువుకునే రోజుల్లో సార్ కోయిన్సిడెన్స్ మగాడు సినిమాని మా ఊర్లో ఉండే టెంట్లో నేను అక్కడ కూర్చొని చూశాను. ఏది అప్పుడు థియేటర్లో ఏం లేవు, మా ఊర్లో ఉండే టెంట్లో రాజశేఖర్ సార్ యొక్క సినిమా చూశాను. ఆ రోజు నుంచి కూడా రాజశేఖర్ సార్ అన్న చాలా ఇష్టం, చాలా మేము వన్ ఆఫ్ ద హార్డెన్ ఫ్యాన్. ఆ రోజు చదువుకునే రోజుల్లో కూడా రాజశేఖర్ సార్ గారికి చేస్తూ వచ్చాము. ఆ సినిమా తీయడానికి రాజశేఖర్ సార్తో సినిమా తీయడానికి మేము అదృష్టంగా భావించాము, తీయాలని చెప్పాము. మాకు తెలిసినటువంటి మా గ్రూప్కు చెప్పాము, ఈవెన్ దో వీఆర్ ఫ్రంట్ ఫేస్ దెర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్డ్ అస్ ఇన్ టు దిస్ స్టేజ్ ఫినాన్షియలీ, వీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ హూ వెరెవర్ దే ఆర్. సో వాళ్ళందరూ నమ్మకం ఉంచి చేయడానికి మొట్టమొదటి కారణము ప్రవీణ్ సత్తార్ యొక్క డైరెక్షన్ పైన రాజశేఖర్ సార్ చెప్పారు. ఏమని, మేము డౌన్గా ఉండేటప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చున్నా కూడా మా దగ్గరికి పని కట్టుకొని వచ్చి రాజశేఖర్ సార్తో సినిమా తీయొద్దు అని చెప్పిన వాళ్ళు కానీ ఉండరు. ఐ హోప్ దే విల్ వెరెవర్ దే ఆర్ దే విల్ నో, పని కట్టుకొని మరీ వచ్చారు. అయినా కూడా మేము నమ్మకంగా తీసుకొని మాకు ఎంతో కాలంగా వరదరాజన్ సార్ గారు రాజశేఖర్ సార్ ఫాదర్ అంటే మాకు దేవుడితో సమానము,
సార్ చెప్పినటువంటి దాన్ని చూసుకొని చేస్తాం సార్. ఎంత ఉన్నా కూడా మేము దీన్ని డెలివరీ దాకా తీసుకొస్తాము, వాట్ ఎవర్ మే బి ద డిఫికల్టీస్ అనే సమక్షం. మేము ఫస్ట్ ట్రావెల్ చేసాం, నేను మా వైఫ్ హేమ, షీఈ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ వార్విక్ స్కూల్ ఆఫ్ బిజినెస్. షీ వాజ్ దేర్ ఇన్ ద బిహైండ్ ద సీన్స్, ఎవ్రీథింగ్ షీ అండర్స్టూడ్ అండ్ షీ వాజ్ డెలివరింగ్ బిహైండ్ ద సీన్స్. సో వీటన్నిటిలో మేము సార్ వాళ్ళు విస్పర్ వ్యాలీలో ఉండేటప్పుడు మేము వచ్చాం. వచ్చినప్పుడు ప్రవీణ్ సత్తార్ మాకు ఒక స్టోరీ దీని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ ఏమని, ఓకే ఇది ఒక 5-6 crores అవుతుందేమో అని అందరం ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత ఇటు కాదు, దీన్ని మనం వేరొక లెవెల్లో తీయాలి ప్రతి దాన్ని అనుకొని వాళ్ళంతా యూనిట్ అంతా తీసుకొని వచ్చి ఇంకొక లెవెల్లో మా దగ్గర పెట్టినప్పుడు మేడం కాన్స్టెంట్గా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ విధంగా చేస్తే బాగుండని జీవిత మేడం గారు చెప్పిన తర్వాత దాన్ని సూచా తప్పకుండా మా టీంకు మేము చెప్పి దాన్ని డెలివర్ చేస్తే బాగున్ను, దీన్ని ఒక సినిమా అంటే ఈ విధంగా తీస్తే బాగున్ను అనేటటువంటి దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్కి ఏం కావాలనో మేము అందించామని ఆశిస్తూ ఉన్నాము. ఆయన కూడా మేము అనుకున్న దానికి టీజర్ చూసిన తర్వాత మాకు డెలివర్ చేశారు. హోప్ యునో లైక్ మీ అందరి బ్లెస్సింగ్స్ వలన సినిమా అనేటటువంటిది సినిమాగా మీరు ఆశీర్వదిస్తూ ఈ సినిమాని ఇంకొక లెవెల్ వరకు తీసుకోపోగలరని. అండ్ ద థర్డ్ థింగ్ ఐ వుడ్ సమ్మరైజ్, ఆల్వేస్ షీఈస్ లైక్ మదర్లీ ఫీలింగ్ ఐ హ్యావ్ ఆల్వేస్ విత్ జీవితా మ్యామ్. అండ్ ఇద్దరు కూడా ఎప్పుడు అవుట్ స్పోకన్, దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. అపాలజీస్ కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను నేను, హౌ పీపుల్ లైక్ దిస్ ఆల్సో ఎగ్జిస్ట్ బిహైండ్ ద స్క్రీన్స్. కొన్నిసార్లు లైక్ వెన్ ఎవర్ దే అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో దే టాక్ ఇన్ అ వెరీ వెరీ ఒక పాంప్ అండ్ షో కోసం మాట్లాడరు వాళ్ళు, వెరీ ప్యూర్ హార్టెడ్ ఐ ఫీల్ ఆల్వేస్. దట్స్ వాట్ మేడ్ మీ అండ్ హీ ఆల్సో కన్విన్స్డ్ మీ చాలా మంచివాళ్ళు. సో సార్ పైకి రావాలి, పైకి రావడం ఏంటి, ఎప్పుడో సీనియర్ యాక్టర్ సార్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ దిస్ ఈవినింగ్ టు బి హియర్. రాజశేఖర్ జీవిత చాలా ఇంటర్ఫియర్ అవుతారని, ఎప్పుడు మేము ఇంటర్ఫియర్ అవ్వము, కానీ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే కొన్నిసార్లు కొంతమంది డైరెక్టర్కి కొన్ని విషయాలు తెలియనప్పుడు అప్పుడు మేము చెప్పడం జరుగుతుందే కానీ మిగిలిన ఇప్పుడు చూడండి ప్రవీణ్ సత్తార్ గారు, దాని గురించే చెప్పడానికి వచ్చాను. ఏంటంటే ప్రవీణ్ సత్తార్ గారు సబ్జెక్ట్ చెప్పారు, ఈ సబ్జెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అన్న డౌట్ అని అన్నాను నేను. కానీ ఆయన సెట్కు వచ్చిన తర్వాత అది పెద్ద స్టోరీ, అది ఇప్పుడు వద్దు, ఇంకో ప్రెస్ మీటింగ్ పెట్టుకుంటాం. నేను ఎలా నన్ను పరిగెత్తించారు అన్నది అబ్బా అది చెప్పుకోలేను, అది పెద్ద బుక్కే రాయాలి. సో బట్ రాస్తా కదా, చెప్పితే మీరే రాస్తారు, అలా ఉంటుంది. సో ప్రవీణ్ గారు దీని వెనక ద మ్యాన్ బిహైండ్ గరుడ వేగ ఎవరు అంటే ప్రవీణ్ సత్తార్ గారు. సో ఆయన ద వన్ మ్యాన్ షో, ద వన్ మ్యాన్ ఆర్మీ. సో ఆ ఆర్మీని కూడ ఉండి నడిపించిన వారు ఎవరంటే నా జీవితం. ఎస్. సో మెచ్చుకోవాలంటే ఫస్ట్ ప్రవీణ్ సత్తార్ గారు, నెక్స్ట్ జీవిత గారు, ఆ తర్వాత కోటేశ్వరరాజు గారు మా నాన్నగారు, ఆ తర్వాతనే నేను. సో ఇది ఆర్డర్. సో ఇలా ఒక సినిమా తయారు చేసి మీ ముందుకు టీషర్ట్ తీసుకొచ్చాము. ఊరికే 4-5 crores ఒక సేయింగ్స్ ఉన్నాయి, ఏంటంటే పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, నంబర్ 1 పెళ్లి చేసి చూడు, నంబర్ 2 ఇల్లు కట్టి చూడు అని సేయింగ్స్ ఉన్నాయి, నంబర్ 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా చేసి చూడు. సో అలా ఈ పెళ్లి చేయడానికంటే ఇల్లు కట్టడానికంటే ఎక్కువ ఖర్చు నా జీవితంలో ద పెద్ద ఖర్చు ఏంటంటే ఈ గరుడ వేగ. సో ఇది మా ఇంటి పెళ్ళి. సో ఇంత పెద్ద ఈ గరుడ వేగాని మీ ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు టీజర్తో మొదలుపెట్టాము, ఇంకా ఇంటికి వచ్చి మా సినిమాని చూడమని అందరినీ మేము పిలుస్తాము. ఇదే మా గరుడ వేగ సినిమా గురించి నేను చెయ్యదలుచుకుంది. ఇది మా ఇంటి పెళ్ళిలాగా, దీని పెళ్ళికి ఎలా పిలుస్తామో అలా పిలుస్తాము. దయచేసి వచ్చి చూడండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. అంతవరకు నేను మాట్లాడను. అందరినీ క్విక్గా మీకు పరిచయం చేసేస్తాను, డైరెక్టర్ గారు మాట్లాడే లోపల. ఈయన బాబీ గారండి, ఈ మూవీ స్టైలిష్.
hello. Hello. Any two words? Nothing. I'm very blessed to be with a part of this movie, and I hope everybody's watch this movie. Hello, Andy. I've composed a song and I've given the background score of the film. I'm so happy to be a part of this project. Thank you so much to my director and everyone. Background score. Cinema inka almost ayipothunnadi ippudu director garu adutunnaru score ela isthamu ani maatalatho chepthe meeru elaga vinaru release ayin tarvata meere chudandi. Sunny Leone garu song ine chesaru movie lo. Andariki namaskaram andi. యాక్చువల్లీ ఫస్ట్ లైఫ్లో అంటే ఇండస్ట్రీకి రావడం 2003లో ఆయుధంలో ఒయిరాజు కన్నులు అనే పాట రాశాను యాక్చువల్లీ సార్కు. సో ఈ సినిమాకి సన్నీ లియోన్ సాంగ్ అప్పుడు పిలిస్తే వెంటనే చేసి ఇచ్చాను. అది అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో అండి, నమస్తే. గరుడ వేగ లాంటి ఒక ప్రెస్టీజియస్ మూవీలో నేను కూడా ఒక పిల్లర్గా ఉన్నంత సంతోషంగా ఉంది. అండ్ ప్రవీణ్ సత్తార్ గారితో వర్క్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే మీ సినిమాలు చూసి పెరిగాము మేమంతా. సో ఫస్ట్ ఏంటంటే అందరు డైరెక్టర్స్ నన్ను నెగిటివ్ రోల్స్కి పిలుస్తారు. ఫస్ట్ టైం ప్రవీణ్ సత్తార్ గారు నన్ను పాజిటివ్ రోల్స్కి పిలిచారు. ఎందుకంటే ఫస్ట్ డే షూటింగ్ రాగానే చరణ్ నా హీరో గారు రాజశేఖర్ గారు అన్నారనమాట, నాకేం సంబంధం లేదు, ఈ శివాని శివాత్మిక ఇద్దరు చెప్పారు నీ గురించి, అందుకే డైరెక్టర్ గారు చూసి ఫైనల్ చేశారు అని చెప్పారు అనమాట. ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను సింగిల్ హ్యాండెడ్గా నా లైఫ్లో 2016 రాయాలంటే అది గరుడ వేగ టీమ్కి, ప్రవీణ్ సత్తార్ గారికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి. ఐ థింక్ ఐ జస్ట్ రైట్ ఇట్ దట్ వే. నా ఇన్ 2016 ఐ విల్ సే గరుడ వేగ. సో అంత ఇంపార్టెంట్ నాకు ఇది. 2016 స్టార్ట్ అయింది రా. సో అది, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్లేస్. ప్రవీణ్ సత్తార్ గారు చాలా చాలా నచ్చారు నాకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ ఎగ్జిక్యూట్స్. అండ్ మీరు ఇప్పుడు ఎంజాయ్ చేసిందంతా రాజశేఖర్ గారితో మేము రోజు ఎంజాయ్ చేసాం. అది దట్ ఈస్ అంత ప్లెయిన్ హార్ట్, అంత చిన్నపిల్లల హార్ట్ ఎవరికీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అందరూ యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు, కానీ ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, అసలు యాంగ్రీయే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందుకు పెట్టారు మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. చాలా కూల్ పర్సన్. నన్ను అయితే జార్జియా పోయినప్పుడు చాలా ఆడుకున్నారు అని తర్వాత చెప్తారు ఇంటర్వ్యూలో. పోలీస్ రోల్ ఎందుకు అంత బాగుంటాయి అనేది ఇప్పుడు తెలిసింది నాకు, ఈరోజు తెలిసింది. ఎందుకంటే వరదరాజన్ సార్ గారు డీసీపీ అంట. ఐ మీన్ ఐఎమ్ సారీ దట్స్ రాంగ్, బట్ థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మ్యామ్. నమస్కారం, నా పేరు ఆదిత్. మీలో కొంతమందికి నన్ను బాగా తెలుసు, చాలామందికి తెలియని వాళ్ళకి నేను కథ తుంగభద్ర, L7, వీకెండ్ లవ్, మొన్న నవమన్ మధుర అట్లాంటి సినిమాలు చేశాను. యూజువలీ యాక్చువల్లీ మా సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, సినిమాలు చేసేటప్పుడు బై ఇన్స్టింక్ట్ సినిమా పోతే నెక్స్ట్ ఏం చేయాలి అని ఎగ్జిట్ ప్లాన్ ఆలోచిస్తాను అనమాట ప్రతి సినిమా. ఓకే ఈ సినిమా పోతే ఏం చేయాలి నెక్స్ట్, ముందేమైనా సైన్ చేసుకోవాలా అండ్ వేరేమైనా చూసుకోవాలా. మేము ముగ్గురం కలిసి కూడా సినిమా చేసాం. సో ఏం చేయాలి అని ఆలోచిస్తాను. ఫస్ట్ టైం జీవితంలో ఒక సినిమా చేసేటప్పుడు ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది, హిట్ అవుతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. దట్స్ హౌ కాన్ఫిడెంట్ వీఆర్ అబౌట్ ద ఫిల్మ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దండి. కాన్ఫిడెన్స్ చాలా కింద నుంచి చాలా చూసి వచ్చిన వాళ్ళందరం, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరూ చాలా ఈజీగా వచ్చిన వాళ్ళే కాదు. ఎవ్రీ సింగిల్ పర్సన్, ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ అందరూ. సో అది ఇట్స్ కాన్ఫిడెన్స్. అంత బాగా వచ్చింది సినిమా. ఇంకా చాలా ఎక్కువ మాట్లాడాలి సినిమా వచ్చిన తర్వాత. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ ప్రవీణ్ గారు అండ్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు అండ్ కోటీశ్వరరావు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఉత్తమ విలన్ విశ్వరూపం అనే రెండు సినిమాల్లో కమల్ హాసన్ గారితో తను యాక్ట్ చేసింది. షీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ యుఎస్. మా సినిమాలో రెండే రెండు లేడీ క్యారెక్టర్స్, ఒకటి పూజ, రెండు శ్రద్ధ. పూజ సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, బట్ మీ క్యారెక్టర్స్ అంటే వీళ్ళిద్దరు. ఒక నిమిషం, మీరు వస్తారా స్టేజ్కి? లేదా పూజా గారు యాక్చువల్లీ ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చారు బికాజ్ ఆవిడ యుఎస్లో పుట్టి పెరిగారు కాబట్టి ఆవిడకి ఓకే. నేను నా శివాని శివాత్మిక వాళ్ళు ఏ డ్రెస్లో ఉన్నారో తెలియదు, అందుకే నేను వస్తారా అని అడిగాను. నేను ఎక్కువ ఐ ప్రిఫర్ సారీస్ ఆర్ చురిదార్స్ అలాంటి డ్రెస్, అది వేస్తే సూపర్గా ఉంటారు ఇంకా. కానీ ఇప్పుడు కూడా సూపర్గా ఉన్నారు, బట్ అది ఇంకా సూపర్ సూపర్. థ్యాంక్ యూ. నమస్కారం. First, I want to thank Praveen for thinking about me for this role. And
I didn't think that he would approach me for it because I just didn't think that he would even think about me. But I'm very happy. You look great. Oh, thank you. And he's written, when I read the script and he narrated the story, it was definitely a new and innovative story and something edgy and something new. And I thought, I have to do this film. I have to be a part of it. And then Jeevadeji called me up and I said, yes, I'm on board right away. And I have to thank them for this wonderful opportunity. And I'm happy to be part of Telugu cinema. And I hope I get to do more. And this crew has been fantastic. And I have to thank them all for bearing with me. Thank you. తను ఎంత బాగా చేసిందని నేను చెప్పాకంటే మీరు చూసి తెలుసుకుంటారు. బట్ వన్ థింగ్ ఐ మస్ట్ సే, షీ ఈజ్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మర్. దట్ మచ్ ఐ షుడ్ టెల్. షార్ట్గా చెప్పాలంటే ఇంకో జీవితాలాగా అనిపించింది. అలా లేదు. ఓకే, నో నౌ శ్రీకాంత్ ప్లీజ్ కమ్ కమ్ ఫస్ట్. హీస్ ఆర్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ అండి. మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఐ మస్ట్ థ్యాంక్ Dharmendra garu first. He introduced me to Praveen garu, and I must thank Praveen garu because he introduced me to this fantastic script. And then I must thank my producers who never compromised on anything. So I think it's a very wonderful project and I'm very happy. Garu, chala thanks. Ee roju aina ila palana inta sar funding ante adi enduku anukoda adakkunda ee cinema ni nammi nannu nammi nenu spend chesaru. And rest of the crew, the technicians, and my dear good now is a friend but director Praveen garu, man of may few words, a lot of action, and I love this opportunity. Thank you. So even to the press meet pedadam annapudu we were thinking about anchor ne avana pettukundama ledha munde telustundi sir meetho ne ellalo. So audio lunch. మీరే మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది యాక్చువల్లీ. ఇట్ విల్ బి మోర్ ఫన్నీ, మోర్ లైవ్లీ. దే విల్ గెట్ టు సీ, వాళ్ళకి తెలుస్తుంది హూ ఇస్ హౌ ఇస్ రాజశేఖర్ గారు, హౌ హూ ఇస్ సీఆర్. థ్యాంక్ యూ అండి. ఓ వి వర్క్ రియలీ హార్డ్. టీజర్లో హోప్ఫుల్లీ కనబడింది అనుకుంటా. సో టీజర్ వరకు లెట్ మీ థ్యాంక్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు బిగిన్ విత్. కిరణ్ మై ఫస్ట్ ఐడీ కో డైరెక్టర్. So he's been a wonderful support. Ante mundu Krishnavamsi garu garu pan chesadu, is a great support. You know, and it's a pet project. It is not possible to finish the project only with the director. We need a strong team anamata. Anta strong direction team unte anta strong visuals kanapadthe. Karthik associate director. Papam costumes avanni హై బీపీ లో బీపీ అన్ని రెండు కలిసి వచ్చినాయి మనవాడికి. వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి రోజు కూర్చొని స్క్రిప్ట్ వినిపించే బాధ్యత శివాత్మి కాదనమాట. సో నాకన్నా ఎక్కువ తెలుసు స్క్రిప్ట్ గురించి. కీప్ ది మొమెంటమ్ గోయింగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఎడిటర్. హీస్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్ దాన్ ఎన్ ఎడిటర్. సో ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేస్తాడు, ఎక్కడ లెంగ్త్ పెంచాలి అక్కడ లెంగ్త్ పెంచేస్తాడు అనమాట. సో శ్రీకాంత్ అగైన్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ లార్జ్ స్కేల్ స్క్రిప్ట్ అది. సో ద రీజన్ వై నిరంజన్ అండ్ నేను మేము డిసైడ్ చేసింది ఇంత స్కేల్తో ఎందుకు వెళ్ళాలి అని అంటే దట్ ఈస్ వాట్ రాజశేఖర్ గారు ఈజ్. యూ నో రాజశేఖర్ గారు అనేది హీ వాజ్ లార్జ్ దెన్ లైఫ్ వెన్ వీ వే గ్రోయింగ్ అప్, మేము పెరుగుతున్నప్పుడు. సో ఏమైనా ఆ స్క్రిప్ట్స్ కానీ ఏమైనా 90s వరకు మనకి పెద్ద సినిమాలు వచ్చేవి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు వచ్చేవి, ఒక 70mm ఎక్స్పీరియన్స్ వచ్చే సినిమాలు వచ్చేవి. అవి పోయినాయి, అవి రావట్లేదు. ఇప్పుడు ఏదో రెండు ఇళ్ళల్లో తీసేస్తున్నారు, కామెడీ పెడుతున్నారు, హిట్ అయిపోతున్నాయి సినిమాలు. సో ఇప్పుడు అలాంటి లార్జ్ స్కేల్లో ఒక సినిమా తీయాలంటే ఒక ఆ స్టామినా ఉన్న హీరో కావాలి. సో దట్ ఈస్ వెన్ వి థాట్ రాజశేఖర్ గారికి ఈ స్క్రిప్ట్ అయితేనే చేస్తాను. ఈ చిన్న చిన్న స్క్రిప్ట్లు, ఐ నో గోరింటాక్ సినిమా ఆయన చాలా పెద్ద హిట్. నేను చెప్పాను సార్ గోరింటాక్ లాంటి సినిమా నేను చేయను, మగాడి లాంటి సినిమా, అప్పుడు మగాడు, ఇప్పుడు అలాంటి టెంపో ఉన్న సినిమా అయితే ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్, యూనో యూ విల్ ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ అని. అగైన్ మిగతావన్నీ ఆయన మాట్లాడారు. జీవిత గారి గురించి, రాజశేఖర్ గారి గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడతాను, బికాస్ దెర్ ఈస్ loads to talk about them. Spanner ante kaaranam Jeevita gare, and I would say nothing would have happened
నేను మధ్యలో మాట అన్నాను కదండి, మేము నేను జీవిత ఇంటర్ఫియర్ అవుతామని. ఇలాంటి డైరెక్టర్ ఉంటే ఎవరు ఇంటర్ఫియర్ కాదు. ఇంటర్ఫియర్ అవ్వడానికి ఏముంది? కోడిగుడ్డులో ఈకల్ పీగే టైప్. సో మన వీ కెనాట్ ఇంటర్ఫియర్. అంత సూపర్గా ఉంటుంది, మనకి ఏ బాధ్యత లేకుండా హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు. కానీ హాయిగా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళొచ్చు, బట్ ఆయన ఉంటే టెన్షనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ వర్డ్స్. హోప్ఫుల్లీ టీజర్ మీ నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ బికమ్స్ యూనో ద ఫిల్మ్ కూడా ఇంత ఇంత టెంపోతో ఇంత బాగుంటాయి, గ్రాండ్ విజువల్స్ ఉంటే. యూ విల్ హ్యావ్ ఎ 70 mm యూనో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సో లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు. కోటేశ్వర రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి టు బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ టు పుట్ పంప్ ఇన్ సో మచ్ మనీ. ఒక్కరోజు కూడా ప్రొడక్షన్ గురించి చెప్పాలి, ఒక్కరోజు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిన రిక్వెస్ట్ ఏది, యూనో ఎవ్రీథింగ్ వెంట్ త్రూ అనమాట. సో ఆయిల్ రిగ్ మీద షూట్ చేయాలి, ఆయిల్ రిగ్ మిడిల్ సీలో సముద్రం మధ్యలో ఒక ఆయిల్ రిగ్ మీద షూట్ చేయాలంటే లైక్ ఆయిల్ రిగ్ ఎక్కడ దొరుకుతుంది, షిప్ కావాలి ఎక్కడ దొరుకుతాయి, ప్లేన్లు కావాలి ఎక్కడ దొరుకుతాయి, డ్యాములు కావాలి ఎక్కడ దొరుకుతాయి. సో ఎక్కడ దొరుకుతాయని ఆలోచించారు, కానీ కుదరదండి స్క్రిప్ట్ మార్చండి అని మాత్రం ఏ రోజు అనలేదు. సో దట్ ఈస్ ద బ్యాక్ బోన్, దట్ ఈస్ ద రీజన్ వై ఈరోజు విజువల్స్ ఇంత 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 గ్రాండ్గా కనబడడానికి కారణం అది. సో ఐ షుడ్ రియలీ రియలీ థ్యాంక్. హోప్ఫుల్లీ మీ డబ్బులు కనబడ్డాయి అనుకుంటా స్క్రీన్ మీద. సో సినిమాలు ఇంకా కనబడతాయండి, ఐ ప్రామిస్ దట్. సో ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని బేసికలీ. సో మోర్ లైక్ యాక్టర్స్ దేర్ మోర్ ఫ్రెండ్స్ అనమాట. సో యూనో వీ హ్యాపీ. సాయి కుమార్ గారికి చెప్పాలి థ్యాంక్ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక మాటలు చెప్పాల్చుకుంటే, ఈ సినిమాకి అంటే బిఫోర్గానే మార్కెట్ తరఫున విపరీతమైనటువంటి హైప్ ఉంది, చాలా ఆఫర్స్ వచ్చాయి ఇప్పటికే, రీమేక్ కానీ డబ్బింగ్ కానీ థియేట్రికల్ కానీ. మరి ఇప్పటి వరకు దాదాపుగా ఎక్కడ కూడా టీజర్ వచ్చిన తర్వాతనే ఈ సినిమాను మార్కెట్ చేద్దామని చెప్పేసి మరి మేడం గారు చేయలేదు కాబట్టి, తప్పకుండా ఈ సినిమా ఏ విధమైనటువంటి మిషన్ ప్రారంభించారో ఆ మిషన్ తప్పకుండా 2017లో సూపర్ బంపర్ హిట్తో తప్పకుండా దిగ్విజయంగా ముందుకెళ్తుంది మిషన్ అని చెప్పేసి చెప్తుంది. థ్యాంక్ యూ మాట్లాడేసాం, ఇంకంతా మీ చేతుల్లో ఉంది. మూవీ డెఫినెట్గా ప్రతి సినిమా చేసేటప్పుడు చాలా బాగుంటుందని అనుకునే చేస్తాము, కానీ ఈ సినిమా గురించి మళ్ళీ ఆ మాట నేను చెప్పదలుచుకోలేదు. సినిమా చూసి సినిమా ఎలా ఉందని అందరూ డెఫినెట్గా తెలుసుకుంటారు. ఈరోజు నుంచి మీ సహాయం మీ సహకారం మాకు చాలా చాలా కావాలి. ప్లీజ్ బీ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓ రెండు మాటలు మా మామగారితో మాట్లాడిపిస్తాను ప్లీజ్. యా అందరికీ నమస్కారం. లయస్సులో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ సినిమా బట్టి నా సినిమా ఆ సన్ను సినిమా వల్ల అంటే నా ఇంటర్వ్యూ చేసేది లేదు, రెండు దినాలు వాళ్ళుగా సినిమా ఇస్తారు. ఇప్పుడు నా వరదరాజు అంటే డీసీ ఇంటర్నల్ చెబుతారు, నా పేరు డీసీ వరదరాజు అంటే చెబుతారు, ఇప్పుడు అందరు రాశి గారు ఫాదర్ అంటే చెప్తారు. అది అట రాశి గారు అట యాక్ట్ చేసుకుంటారు. రాజశేఖర్ అంటే ఎక్కడ పోయినాలో నా పెరుమే చెప్పలేదు, ఎక్కడ పోయినాలో మీరు రాజశేఖర్ ఫాదరా రాజశేఖర్ ఫాదరా ఏ విధంగా ఉన్నాను చెప్తే అందరికీ తెలిసి. అది ఏమంటే ఆయనోడ యాక్షన్ హీరో, యాక్షన్ హీరో ఉండబోయి సెంటిమెంటల్ని చేస్తున్నారు. సెల్లీలు అక్క సెల్లీలు ఉండే వాళ్ళంతా చేస్తున్నారు. యాక్షన్ హీరో అంటే అది రబ్బర్ స్టంప్ మరి ఆయన పడేసా. దాని నుంచి ఇప్పుడు ఈ సినిమా విషయంగా సరింటో సినిమా రెండు దినాలుగా మంచి సినిమా ఏది ఏదో చెప్పుకుంటే, నా ఫ్రెండ్ కోటేశ్వరరాజు నాకు ఫ్రెండ్ ఆయన వీటిలో ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు ఆయన దగ్గర చెప్తే మీరు రాజశేఖర్ను బట్టి అడిగడి చెబుతారా ఆయన వచ్చి ఆయన వచ్చి ఈ పడవ అడిగడి ఆఫర్ యూస్ టు సే అబౌట్ పిక్చర్ దట్ మిస్టర్ కారణం ఏమి అదేం పిక్చర్ మగాడు బట్టి చెప్పుకుండా ఉన్నారు. సరే ఇంకో మగాడు బట్టి ఎత్తండి ఓ పిక్చర్ మీరు అటువంటి ఆయన వాళ్ళుగా మాట్లాడుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ హస్ గాన్ సమ్ వేర్ వెరీ హై స్కై స్కై హై పవర్ ఇట్ హస్ గాన్ అటంటే నా వినబడితే మీరందరం దాన్ని సపోర్ట్ చేయాలా. మీ శ్రద్ధ ఉంది, ప్రెస్ వాళ్ళ శ్రద్ధ ఉంది,
తెలుసు వాళ్ళు ఎట్ట ఏం కావాలంటే చేయొచ్చు, బాగా బాగా కొని రావచ్చు, కింద దొయ్యచ్చు. అదే ఏంటన్నా ఏసీ పిఆర్ఓ ఉండేప్పుడు వాళ్ళకి కదా నేను నిండా సోషల్గా ఉంటూ, బికాస్ ప్రెస్ ఇస్ ద పీపుల్ హూ విల్ బ్రింగ్ అప్ పీపుల్ రాంగ్ లోకంగా వండుకుంటారు. దాని నుంచి అందరూ మీరు అందరూ వీ మస్ట్ ఆల్ ఎలివేట్ మై సన్ అండ్ సీ ద పిక్చర్ ఆల్సో అండర్ ద బ్యానర్ ఆఫ్ కోటీశ్వర రాజు అండ్ జోయ్ స్టార్ అండ్ బిసైడ్స్ లాస్ట్ దిస్ పిక్చర్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ బై ప్రవీణ్ సతారు హూ ఈస్ నోన్ టు ఈవెన్ ఎ స్మాల్ బాయ్ ఇన్ తమిళనాడు. ఐ వాజ్ టెల్లింగ్ ఈ సినిమా హూ ఈస్ డైరెక్టర్ హూ ఈస్ డూయింగ్ ద పిక్చర్ ప్రవీణ్ చెప్తారు ప్రవీణ ప్రవీణ్ సత్తారు అని చెప్పండి అంటే నెట్లు వేసి అట్టే ఉండి వచ్చి వచ్చాను. అంత ఫేమస్ ఆయన ఏడనా ఈవెన్ తమిళనాడు ఆల్సో దే ఆర్ వెరీ మచ్ ఈస్ వెరీ మచ్ పవర్ఫుల్ యాక్టర్ ఇన్ ద పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.